కరోనా వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బంటు వెంకటేశ్వర్లు, పడమ పార్టీ అధ్యక్షులు మిగడ కోటిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గర్లపాటి రవీందర్ రెడ్డి, ముఖ్యర అంజుబాబు, మాండ్య నాయక్, గంధం శ్రీను తదితరులు పాల్గొని మాట్లాడుతూ కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం వైద్యం అందక క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఒక్క ఎండ దెబ్బకు ఒక పారాసిటమాల్ గోళీకి కరోనా కథమవుతుందని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఊర్లకు ఊర్లు ఇప్పుడు కరోనా కబలిస్తున్నా చోద్యం చూస్తుందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం కనీసం టెస్టుల కోసం కావలసిన కిట్లు కూడా సరఫరా చేయలేకపోతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందకం, కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల ఫీజులు చెల్లించలేక పేద ప్రజల ప్రాణాలు నిలువున హరిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితులు గుర్తించి కరోనా వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు అందించాలని, కరోనా మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ కరోనా టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు గతంలో మాదిరిగా రేషన్ సరుకులు, ఆర్థిక సహాయం అందించాలని ఈ మేరకు వారు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నజీరుద్దీన్ బాబాం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శ్రీకాంతాచారి, నాగేందర్, వెంకటేశ్వర్లు, సురేష్, దాసరాజు, జయరాజ్, అనంతరాములు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఆ రోజు చెప్పారు, అక్కడెక్కడో చైనా వచ్చింది, ఆ తర్వాత అమెరికాలో వచ్చింది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వచ్చినా మన తెలంగాణ రాష్ట్రానికి రాదు. ఒక ఎండ బిర్రుగా 18 సెంటీమీటర్ల నుంచి 22 ఉంటే చాలు, కరోనా అనేది రాదు. వచ్చినా కూడా ఏదో టాబ్లెట్ చెప్పిన, ఏం టాబ్లెట్? పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే పోయిద్ది, పారదోలుతామని చెప్పిన కేసీఆర్ గారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే, కరోనా వ్యాధి ఏదైతే ఉందో దానితో పాటు మనం కలిసిమెలిసి కాపురం చేయాల్సిందే, మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మా మాటలు మేము చెప్తామన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిన సమయము ఆసన్నమైపోయినది. ప్రతి నియోజకవర్గానికి 100 పడకలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు మిర్యాలగూడలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా ప్రకటించి ఎన్ని కరోనా టెస్టులు చేస్తా ఉన్నారు, టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధ కిట్లు కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ కేసీఆర్ గారు లేరు. మరి ఈ రకంగా జరుగుతున్న కేసీఆర్ గారికి ఎన్ని రకాలుగా హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా కూడా మరి దున్నా పోతు మీదనన్న వర్షం పడితే చెల్లిస్తుందో గానీ ఈ కేసీఆర్ గారు చెల్లించే పరిస్థితిలో లేరు. అందుకోసం ఈ మాయాదారి కరోనా ఉన్నదో, ఎన్ని రకాలుగా ఖర్చు పెడతామో అన్ని రకాలే ఖర్చు పెడతామని చెప్పేసి అని అనేక రకాలుగా దయాగుణం ఉన్న సోదరులు అనేక రకాలుగా చందా రూపేణా ఎన్ని వేల కోట్లు ఇచ్చారో లెక్క లేదు. మీరు పెట్టేటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము, ఎంత ఖర్చు పెట్టారు చూపించాలని చెప్పేసి అని 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వ్యవహరిస్తూ పేద ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ మరీ మొద్దు నిద్రపోతుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడంలో విఫలమైంది, కంట్రోల్ బియ్యం ఇచ్చే దాంట్లో విఫలమైంది. 3 నెలల పాటు 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అలాగే ఆరోగ్యశ్రీలో చేర్చితే పేద ప్రజలను ఆదుకున్నవారవుతారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. అలాగే చనిపోయిన పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మిర్యాలగూడ పట్టణం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు ప్రపంచం మొత్తం గజగజలాడుతున్న వ్యాధి అయిన కరోనాను నిరోధించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది ఈపాటికి అందరికీ అర్థమైంది. వాళ్ళ సొంత పార్టీ కూడా పైకి లేకపోతే గంభీరం లాగా మేము చాలా వ్యాప్తి చెందకుండా ఐసీఎంఆర్ నిర్దేశాల ప్రకారం ఆ సూత్రాల ప్రకారం పనిచేస్తున్నామని చెప్తున్నది ప్రభుత్వం. కానీ పక్క రాష్ట్రాలనే చూస్తే రోజుకి ఎన్ని పరీక్షలు చేస్తున్నారు, ఇక్కడ మన దగ్గర ఎన్ని పరీక్షలు చేస్తున్నారు. ఇన్ని రోజులు పరీక్షలు తగ్గించి చేసినప్పుడు చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ బయటకు వస్తుంది. ఈ వ్యాప్తిని నిరోధించే విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోకపోతే ఇప్పటికే
కమ్యూనిటీ థ్రెడ్ అంటే మొత్తం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. జన నష్టం ఇంకా తీవ్రంగా పెరిగి ఎన్ని సావులు జరుగుతాయో మనం చెప్పలేని పరిస్థితి. అందుకని ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఇప్పుడు తీసుకున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి కాబట్టి అందరికీ వెంటనే పరీక్షలు చేయించి దాన్ని నిరోధించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని. ఈరోజు మర్యాలగూడ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కోవిడ్-19 ఆరోగ్యశ్రీలో చేర్చాలని స్టేట్ వైడ్గా కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నాం, గవర్నమెంట్ తీసుకెళ్తున్నాం. కానీ ఈ కేసీఆర్ గారు గవర్నమెంటు ఎవరెట్టబోతే నాకేమిలే, నేను చెప్పిందే కావాలని చెప్పేసి ఆయన అసెంబ్లీలు కూలగొట్టుకుంటూ కొత్తగా అసెంబ్లీలు కట్టాలని వాటి మీద చూస్తున్నారు తప్ప మధ్యతరగతి వారికి ఇప్పుడు కరోనా వస్తే సపోజు పారిశుద్ధ కార్మికులు ఉన్నారు, నిరంతరం సేవ చేసే నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసు వ్యవస్థ ఉన్నది, అట్లాగే అన్ని రకాల కార్మికాలు ఉన్నారు. వారికి కోవిడ్-19 వస్తే వ్యవస్థ మొత్తం రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా కుంటుపడే ప్రమాదం ఉన్నది. కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ గణిక రాష్ట్రంలో పేదలు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత మీకుందని, మధ్యతరగతి కుటుంబాలకు, కార్మికులకు, కర్షకులకు, అందరికీ న్యాయం చేయాలని. మహమ్మారి ఈ కరోనా రాష్ట్రం అంతకుముందు ఎవరినో ఒకరు ఉండి కానీ ఇప్పుడు తండాల వయసు కూడా పెరిగిపోయింది. టెస్ట్ చేసే నాదిలో ఒక డాక్టర్ వస్తుందా, ఒక సిబ్బంది వస్తుందా? సిబ్బందిగా దిక్కు లేదు, ఎంఆర్ ఆఫీసర్ దిక్కు లేదు, ఎస్ఐ దిక్కు లేదు, గవర్నమెంట్ దిక్కు ఇంకేంది, మనకేం చూసేసింది. రాష్ట్రంలో ఎప్పుడైనా తల్లి తిరిగి కేసీఆర్ కబడతార్ ఈ కరోనాని మహమ్మారి కరోనా ఆపబోతే అయింది, అది యాక్సిడెంట్ ఆపబోతే మనం ఇప్పకపోతే జనాలు ఈ ఉసురు నీరు తలుగుతుంది. ఆంధ్రాలో కూడా చేస్తున్నారు, మన తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకి నీరు ఎత్తినట్టు ఉంటుంది. ఈ కరోనా 19 ఆరోగ్యశ్రీలో చేర్చాలి, అదేవిధంగా ఈ కరోనా టెస్టులు ఇంటింటికి టెస్టులు చేయాలి ప్రతి వార్డుకు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు, రెవెన్యూ డిపార్ట్మెంట్కు, పోలీసులకు, వాళ్ళకు కరోనా అన్ని టెస్టులు చేయాలి. చనిపోయిన కరోనా వాళ్ళు చనిపోయిన వారికి 10 లక్షలు నష్టపరిహారం కూడా చెల్లించాలి. మా పార్టీ ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమం.